అందరికీ నమస్కారం అండి. జాంబీ రెడ్డి సినిమా పోయిన నెల విడుదలవడం జరిగింది. కోవిడ్ తర్వాత వచ్చిన అతి ఫస్ట్ ఫిల్మ్స్లో క్రాక్ రెడ్ వీటితో పాటు ఆ తర్వాత వారం వచ్చిన సినిమా జాంబీ రెడ్డి. జాంబీ రెడ్డి ఫ్యాంటాస్టిక్ ఓపెనింగ్స్ తీసుకుని, అంటే నేను నా డెబ్యూ సినిమాకి అంత బిగ్ నెంబర్స్ రావటం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం. అండ్ ఆ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అవబోతుంది, ఆహా ప్లాట్ఫామ్ మీద. ఆహా ఓన్లీ తెలుగు కాంటెంట్ ఉండే స్పేస్, అంటే మనందరికీ మనందరం ప్రౌడ్గా చెప్పచ్చు, మనందరికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది అని. సో వాళ్ళు పయోనీర్స్ అందులో. సో నేను ఆల్వేస్ సినిమా కంప్లీషన్ అప్పటి నుంచి ఆహాలో వస్తే బాగుండు అని అనుకుని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మన కోర్ తెలుగు ఆడియన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్లోనే ఉండాలి. అంటే థియేటర్లో చూడలేని వాళ్ళు చూడడానికి వీలు అవ్వని, ఇంకా వాళ్ళ వరకు వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు ఈ ఆహా చేసే ప్రమోషన్తో డెఫినెట్గా సినిమా అక్కడికి రీచ్ అవుద్దని మేము కోరుకుంటున్నాము. అండ్ సినిమా ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, నాకు మళ్ళీ సినిమా రిలీజ్ అప్పుడు చెప్పినట్టు చెప్పాలి. సో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ లెంత్ కామెడీ ఫిల్మ్, కామెడీ విత్ జాంబీస్. సో జాంబీస్ని ఫస్ట్ టైం టాలీవుడ్కి ప్రశాంత్ గారు తీసుకొచ్చారు. ఆహా వాళ్ళేమో మీ ఇంటికి తీసుకొస్తున్నారు జాంబీస్ని. సో ఈ నెల 26న జాంబీస్తో పాటు మేము కూడా మీ ఇంటికి ఆహాలో వస్తాము. ఆహా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మా సినిమాతో పాటు చాలా గ్రేట్ కాంటెంట్ రాబోతుంది ఆహాలో, అండ్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ ఆహానే ఎక్వైర్ చేసింది. సో వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆహా ఫ్యామిలీ. అండ్ సినిమా నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. ఇలాంటి సినిమా ఎంతమందికి రీచ్ అయితే అంత అన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. మేమే మాకే మంచి సినిమాలు చేయగలిగే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో March 26th జాంబీ రెడ్డి, ఓన్లీ ఆన్ ఆహా. థ్యాంక్ యూ. మన సినిమా February 5 రిలీజ్ అయిందండి. March 26 రిలీజ్ అవుతుంది ఆహాలో, అంటే ఆల్మోస్ట్ 1.5 రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది. మేబీ కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో మేమే ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తున్నాం. అది ఆహాలోనే కాదు, సాటిలైట్లో కూడా. ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అండి. మా ప్రొడ్యూసర్ గారు రాజశేఖర్ వర్మ గారు ముందే తీసుకున్న నిర్ణయం. ఏది థియేటర్స్కి ప్రాపర్ రన్ ఉండాలి, మనకి థియేటర్స్ నుంచి ఇది అవ్వకూడదు. ఆటోమేటిక్గా ఏంటంటే కోవిడ్ వల్ల చాలా సినిమాలు ఆగిపోయినాయి. సో మా తర్వాత మాకన్నా ముందు స్టార్ట్ అయిన ఫిల్మ్స్ కూడా చాలా ఆగిపోయినాయి. సో మా రన్ మాకు హ్యాపీగా, వీ హ్యాడ్ అవర్ ఫుల్ మీల్స్ అనమాట. సో చాలా బాగా. ఎవరైనా చిన్న సినిమాకి థియేటర్స్ నుంచి ప్రాబ్లం ఉంది అని చెప్తే అది అబద్ధం అవుతుందండి. ఎందుకంటే మంచి సినిమా అయితే డెఫినెట్గా ఇస్తారు. ఇప్పుడు మేము కొత్త ప్రొడ్యూసరు, నేను కొత్త హీరోని, ప్రశాంత్ గారు 2 సినిమాలు చేసినా కూడా మా అంతా యంగ్ టీమ్ కింద లెక్క. సో మాకు 500 స్క్రీన్స్ రిలీజ్ ఇచ్చారండి. సో 500 స్క్రీన్స్ రిలీజ్ ఈజ్ నాట్ అ స్మాల్ నెంబర్. సో డెఫినెట్గా వీ హ్యాడ్ అవర్ షేర్ ఆఫ్ పై. అంటే మీరు ఫిక్స్ అయ్యి వచ్చారు. సో నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్గానే మీకు క్లారిఫై చేసేస్తా. మన సినిమా 15 కోట్లు చేసిందండి థియేటర్కి. సో అది స్మాల్ నెంబర్ కాదు, ఎవరైనా తొక్కేస్తే అలా జరగదు. మన సినిమా చేసింది గీతా డిస్ట్రిబ్యూషన్, మిగతా ఏరియాస్ చేసింది KFC డిస్ట్రిబ్యూషన్. US మనకి సాలిడ్ 50 స్క్రీన్స్ రిలీజ్ జరిగింది. ఆఫ్టర్ కోవిడ్ నాకు తెలిసి ఇంత బిగ్ రిలీజ్ మన సినిమాకే జరిగింది. మా ముందు వచ్చిన సినిమాలు క్రాక్ కానీ రెడ్ కానీ వాటి కంటే పెద్ద రిలీజ్ మేము నోచుకున్నాం, మాకు వచ్చింది. అండ్ 45 డేస్ వరకు మమ్మల్ని ఎవ్వరూ ఎక్కడా పుష్ చేసి పెట్టమని చెప్పలేదు. 45 డేసా ఇంకెక్కువ? More than 45 days, 50 days. 50 డేస్కి టెలికాస్ట్ అవుతుంది సినిమా ఆహాలో. సో మాకు దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్. మామూలుగా ఏదైనా సినిమా వారంలోనో 10 రోజుల్లోనో వస్తే రిలీజ్ నుంచి మీరు అడిగితే ఏమైనా ఇట్ విల్ మేక్ సెన్స్. బట్ మా సినిమా థియేటర్లోంచి వెళ్ళిపోయింది. వీ హ్యాడ్ అవర్ ఫుల్ రన్. మేము 3-4 వీక్స్ ఉన్నాం థియేటర్లో ప్రాపర్గా. సో నాకు అన్ని వైపుల నుంచి సపోర్టే తప్పితే ఎవరు ఎవరిని ఏమీ తొక్కరండి. అసలు తొక్కేంత పెద్దవాళ్ళం మనం అవితే, అంటే వాళ్ళు మనకి కన్సిడర్ చేసేంత లెవెల్కి వెళ్తేనే దట్స్ మోర్ దెన్ హ్యాపీ. మీరు చాలా రాంగ్గా అన్నారు, వాళ్ళు అంతా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఎవ్రీబడీస్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆహా ప్రమోటర్స్ కానీ లేకపోతే గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కానీ, మా మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ గారు కానీ, చిరంజీవి గారు సపోర్ట్ కానీ, అందరూ ఆబ్వియస్గా అందరూ సపోర్ట్. నా సినిమా టీజర్ లాంచ్ చేసింది సమంత గారు అండి. సో మేబీ ఈ క్వశ్చన్ మీరు వేరే వాళ్ళని అడిగితే వేరేలా చెప్పేవాళ్ళేమో, బట్ నేను రాంగ్. నాకు అందరూ సపోర్ట్ చేస్తారు. యా కొత్తగా ఏమీ అనిపించలేదండి నాకు. మేబీ స్క్రీన్ స్పేస్ ఇందులో ఎక్కువ ఉంది. అండ్ మోర్ భయం, మోర్ బాధ్యత ఎక్కువైందండి. అంటే ఇప్పుడు ఏది జరిగినా ప్రాజెక్ట్కి అది నాకు అట్రిబ్యూట్ చేస్తారు కదా, అది సక్సెస్ అయినా లేకపోతే అదర్ వే అయినా కూడా. సో ఆ భయం కొంచెం ఎక్కువ ఉండింది. ఆ భయంతోనే ఇంకా ఎక్కువ తెలియకుండా ఎక్కువ పని చేస్తాం అన్నమాట.
నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇష్క్ అని ఒక సినిమా చేస్తున్నానండి, సూపర్ గుడ్ ఫిలిమ్స్. మళ్ళీ తెలుగులో సినిమాలు తీయడానికి మనం సూపర్ గుడ్ ఫిలిమ్స్ చౌదరి గారి వాళ్ళకి ఇష్క్ అని ఒక సినిమా చేస్తున్నాం. అయిపోయింది అది, ప్రాబబ్లీ ఒక మంత్ ఆర్ టూలో రిలీజ్ ఉంటాయి. డేట్స్ లేవు కదా, కంటిన్యూస్ సినిమాలు ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నాం.